फ्रेंड्स वेलकम बैक टू रम्या प्राइड मी अंदर की नीन इंट्लोने नेचुरल गा ऑक्सीजन लेवल्स एला पेंचुकोवालो ओ टू एक्सरसाइजेस द्वारा नीन एक्सप्लेन चेयालनुकुंटुन्नानु मनलो चाला मंदिकी करोना वायरस अनेदी रावडम वल्ल ऑक्सीजन लेवल्स अनेदी चाला तग्गिपोयायी ई प्रोनिंग एक्सरसाइजेस मीरु चेयडम वल्ल मीकु ऑक्सीजन लेवल्स अनेवी इंप्रूव अवुतायी सो एवरकैना ई वीडियो मीकु नच्चिते लाइक चेयंडि शेर चेयंडि अलागे सब्सक्राइब चेसुकोंडि మనలో చాలా మందికి కరోనా రావడం వల్ల ఆక్సిజన్ లెవెల్స్ అనేవి చాలా తగ్గిపోతున్నాయి మెయిన్లీ కరోనా రావడం వల్ల మనకి రెస్పిరేటరీ సిస్టం కి ఎఫెక్ట్ పడుతుంది ఈ రెస్పిరేటరీ సిస్టం కి ఎలా ఎఫెక్ట్ అవుతుంది అంటే ఆక్సిజన్ అందక మనకి బ్రీతింగ్ ప్రాబ్లం అనేది వస్తుంది సో మనకి బ్రీతింగ్ ప్రాబ్లం రాకుండా ఆక్సిజన్ లెవెల్స్ అనేది బాగా ఇంప్రూవ్ కావాలి అంటే మనము ప్రోనింగ్ ఎక్సర్సైజ్ అనేది చేయాలి ఇప్పుడు మనము ప్రోనింగ్ ఎక్సర్సైజ్ ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ మనం బోర్ల పక్కన పడుకోవాలి అలాగే మన అప్పర్ చెస్ట్ దగ్గర ఒక పిల్లో అనేది మనం పెట్టుకోవాలి అలాగే మన బీలోని అంటే మన కాళ్ళ దగ్గర చివర్లో కూడా మనము ఇంకో పిల్లో అనేది యాడ్ చేసుకుంటున్నాము సో ఇలా బోర్ల పక్కన పడుకొని మనం ఏం చేయాలి అంటే రెండు చేతులను అలా కట్టుకొని హెడ్ పైకి ఎత్తి మనము ఇన్హేల్ ఎక్సెల్ చేయాలి అంటే బ్రీతింగ్ అనేది మనం స్లోగా తీసుకోవాలి అలాగే స్లోగా వదిలేయాలి ఇలా మనము బ్రీతింగ్ అనేది తీసుకుంటూ వదులుతూ 30 మినిట్స్ టు 2 అవర్స్ వరకు మనం ఇలా చేయొచ్చు మీకు అలా తల పైకి ఎత్తి మేము చేయలేము అంత సేపు అంటే మీరు తలని మీ చేతులపైన పనబెట్టుకొని మీరు నిదానంగా గాలి పీలుస్తూ వదులుతూ ఉండాలి ఇలా చేయడం వల్ల మీకు ఆక్సిజన్ లెవెల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి ఇష్టం ఉంటే మీరు హిప్ దగ్గర ఇంకో పిల్లో కూడా యాడ్ చేసుకోవచ్చు పెద్దవాళ్ళకి ఇలా హిప్ దగ్గర పిల్లో యాడ్ చేసుకుంటే బ్రీతింగ్ ప్రాబ్లం రాకుండా ఈజీగా చేసేసుకుంటారు చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు సెకండ్ ఎక్సర్సైజ్ రైట్ లేటరల్ ఎక్సర్సైజ్ అంటారు దీన్ని ఇది కూడా ఆక్సిజన్ లెవెల్ ని ఇంప్రూవ్ చేయడానికే ఈ విధంగా పడుకోవాలి ఏం చేయాలి అంటే మనం ఫస్ట్ ఒక చేతిని మనం తల కింద పెట్టుకొని అలా ముడుచుకోవాలి రెండో చేతిని మన హిప్ పైన పెట్టి గాలి పీల్స్తూ వదులుతూ ఉండాలి మనం రైట్ సైడ్ అన్న పడుకోవచ్చు ఇలా లెఫ్ట్ సైడ్ అన్న పడుకోవచ్చు ఏదైనా మనం 30 మినిట్స్ టు 2 అవర్స్ దాకా చేయొచ్చు ప్రోనింగ్ ఎక్సర్సైజ్ తో పోలిస్తే ఇది చాలా ఈజీగా ఉంటుంది పెద్దవాళ్ళు ముసలివాళ్ళు ఆపరేషన్ అయిన వాళ్ళు ఎవరైనా ఈజీగా చేస్తారు ఇది మనం నిద్రలో చాలా మంది చేసే ఎక్సర్సైజ్ ఈ ప్రోనింగ్ ఎక్సర్సైజ్ మెయిన్లీ ఎవర్ చేయకూడదు అంటే ప్రెగ్నెన్సీ ఉమెన్ కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఇష్యూస్ ఉంటాయి కదా హార్ట్ అటాక్ అలా ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా చేయకూడదు అలాగే ఉబ్బసం ఉన్న వాళ్ళు కూడా ఈ ప్రోనింగ్ ఎక్సర్సైజ్ అనేది చేయకూడదు అలాగే మనకి బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు అంటే స్పైనల్ కార్డ్లో ఏమైనా ఇష్యూస్ ఉంటాయి కదా చాలామందికి అలాంటి వాళ్ళు కూడా చేయకండి ఈ ప్రోనింగ్ ఎక్సర్సైజ్ చేసే ముందు ఒకసారి మీరు గూగుల్లో కానీ ఎవరినైనా డాక్టర్ని కానీ సజెస్ట్ చేసుకుంటే వాళ్ళు చేయొచ్చు అంటే మీరు చేయండి సో ఈ పాయింట్స్ మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోండి ఆక్సిజన్ లెవెల్ అనేది మనకి బిలో 94 ఉన్న వాళ్ళంతా ఈ ప్రోనింగ్ ఎక్సర్సైజ్ చేయొచ్చు బిలో 90 ఉంటే మాత్రం మీరు డెఫినెట్గా హాస్పిటల్లో జాయిన్ అయితే మీకు ఈ టైంలో చాలా హెల్ప్ అవుతుంది సో మీరందరూ కరోనా వచ్చినా రాకపోయినా ఇలాంటి ఎక్సర్సైజ్ అనేది ప్రాక్టీస్ చేస్తే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది సో అందుకే మీరు గుర్తుపెట్టుకోండి బిలో 94 ఉన్న వాళ్ళు వాళ్ళకి ఏమైనా బ్రీతింగ్ ఇష్యూస్ ఉంటే మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి మీకు బ్రీతింగ్ అనేది ఆడుతుంది అంటే ఏం పర్లేదు ఇంట్లోనే మీరు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు ఒకవేళ మీకు నీరసం కానీ ఆస్తమా లాగా కానీ ఉన్నా బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్నా మీరు డెఫినెట్లీ హాస్పిటల్కి వెళ్తేనే చాలా మంచిది ఈ ప్రోనింగ్ ఎక్సర్సైజ్ చేస్తే ఇంప్రూవ్ అవుతుంది కాకపోతే మనము హాస్పిటల్లో జాయిన్ అయితే డాక్టర్స్ ఇచ్చే ట్యాబ్లెట్స్కి వాళ్ళు ఇచ్చే సజెషన్స్కి మనకి ఇంకా హెల్త్ అనేది చాలా బాగుంటుంది సో ఈ పాయింట్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఈ ప్రోనింగ్ ఎక్సర్సైజ్ చేసే ముందర అలాగే చిన్న చిన్న ప్రాణాయామం కూడా చేసుకోవచ్చు 5 సెకండ్స్ మనము ఒక సైడ్ పీల్చి 1, 2, 3, 4 అని ఎంచుకొని తర్వాత గాలిని ఇంకో సైడ్ నుంచి కూడా మనం వదిలేయచ్చు ఇలా ప్రాణాయామం కూడా చేసుకో మెయిన్లీ హై ఉండే ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి అలాగే ఆకుకూరల్లో పాలకూర ఎక్కువగా తీసుకోవాలి అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పల్సెస్ కూడా తీసుకోవచ్చు అలాగే డ్రై ఫ్రూట్స్లో మనం బాదం పప్పు రైజిన్స్ అలాగే యాప్రికాట్స్ తీసుకుంటే కూడా మనకి ఆక్సిజన్ లెవెల్స్ బాగా ఇంప్రూవ్ అవుతాయి ఈజీగా అరిగిపోయే
ఫుడ్ ఐటమ్స్ తీసుకోండిలే. మెయిన్లీ మీరు లిక్విడ్ టైప్ జ్యూసెస్ తీసుకుంటే బెటర్. మెయిన్లీ అందులో మీరు బీట్రూట్ కానీ, యాపిల్ కానీ, బ్రోక్లీ కానీ, క్యారెట్ కానీ, రాగి జావా కానీ, బార్లీ కానీ మీరు తీసుకుంటే తొందరగా అరిగి మీ శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది. అప్పుడు ఆక్సిజన్ అనేది బాగా అందుతుంది లంగ్స్కి. సో ఈ పాయింట్ మీరు మర్చిపోకండి. అలాగే రైజిన్స్ కానీ, బాదం పప్పు కానీ, ఆప్రికాట్స్ కూడా మీరు రెగ్యులర్గా తీసుకుంటే చాలా మంచిది. మెయిన్లీ చెట్ల దగ్గర కూర్చోండి, వేప చెట్టు కానీ, రావి చెట్టు కానీ, ఎందుకంటే ఇవి 24 అవర్స్ మనకి ఆక్సిజన్ని ఇస్తుంది. ఈ రెండు చెట్లు లేకపోయినా కనీసం తులసి చెట్టు కాడ అయినా కొద్దిసేపు కూర్చోండి. తులసి చెట్టు కూడా మనకి 24 అవర్స్ ఆక్సిజన్ అనేది రిలీజ్ చేస్తుంది. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. డెఫినెట్గా ఈ కరోనా టైంలో అందరికీ యూజ్ అవుతుంది.